హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జిఎన్ఎన్. ఇటీవల వరుసగా RRR సినిమా అప్డేట్స్ ఇచ్చాడు దర్శకధీరుడు రాజమౌళి. ఉగాదికి మోషన్ పోస్టర్, 2 రోజుల తర్వాత రామ్ చరణ్ టీజర్ని విడుదల చేశాడు. దీంతో సినిమా చూడాలన్న ఆసక్తి ఆడియన్స్లో మరింత పెరిగిపోయింది. సాధారణ ప్రేక్షకులు కూడా RRR కోసం వేచి చూస్తున్నారు. రామ్ చరణ్ లుక్ చూసిన తర్వాత ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతానికి కరోనా కారణంగా వాయిదా పడింది. మళ్ళీ మే తర్వాత ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. అంటే మధ్యలో 2 నెలలు అనుకుని బ్రేక్ వచ్చిందన్నమాట. దీని ప్రభావం ఇప్పుడు విడుదల తేదీపై పడేలా కనిపిస్తుంది. ఈ సినిమా అనుకున్న తేదీకి కాకుండా మరో 6 నెలలు వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్తో పాటు షూటింగ్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో సినిమాను జనవరి 8న తీసుకురావడం కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే 70% షూటింగ్ పూర్తి చేశామని, ఇప్పటి నుంచి మరింత వేగంగా సినిమా షూటింగ్ని పూర్తి చేస్తామని చెప్పారు మేకర్స్. సినిమా 10 భాషల్లో జనవరి 8న విడుదలవుతుందని ఆ మధ్య ప్రెస్ నోట్ ఇచ్చారు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఈ చిత్రం బాహుబలి వచ్చినా జులై 10కి వాయిదా పడుతుందని అనిపిస్తోంది. అంటే అనుకున్న దానికంటే మరో 6 నెలలు ఆలస్యంగా మూవీ విడుదల కానుందని టాక్ వినిపిస్తోంది. నిజానికి క్వాలిటీ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాడు రాజమౌళి. అందుకే కాస్త ఆలస్యమైనా కూడా అనుకున్న అవుట్పుట్ వచ్చే వరకు చెక్కుతూనే ఉంటాడు చెక్కన్న. ఫైనల్గా కరోనా ఎఫెక్ట్ తగ్గితే కానీ ఈ చిత్రం విడుదల తేదీపై రాజమౌళి మళ్ళీ క్లారిటీ ఇచ్చే అవకాశం మాత్రం లేదని చెప్పాలి. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం GNN తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో, ఐఎమ్ సింగర్ ML శృతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ GNN.